కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పనుంది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు సులభమైన విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. ఆ దిశగా టీటీడీ అధికారులు అడుగులు వేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలక మండలిని నియమించే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత వచ్చే 3 నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి ఆ తర్వాత మెల్లిగా అన్ని దేవాలయాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ ఆలోచిస్తోంది. వెంకన్న దర్శనంతో పాటు ఇతర సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉంది. వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని ప్రణాళికలు రచిస్తోంది. అందుకే స్వామివారి దర్శనాలు సేవలు ఇతర సదుపాయాలకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను సమీక్షించి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో ఎలాంటి సిఫారసులు లేఖల అవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించేందుకు నిర్ణయించారు. శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. అలాగే దర్శన టికెట్ల కోసం ఎంతోమంది అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. దర్శనం కోసం ప్రస్తుతం ఉన్న సమస్యల్ని అధిగమించి టెక్నికల్గా అప్డేట్ చేయబోతున్నారు. అందులో భాగంగానే వాట్సాప్ సౌకర్యం తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక దైవ దర్శనాలు సులభతరం చేసేందుకు వాట్సాప్ సేవల్ని అనుసంధానం చేస్తారు. తిరుమల దర్శనాల కోసం ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల కోసం ఒత్తిడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. అందుకే సిఫారసులతో పని లేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా వాట్సాప్లో ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నారు. ఇక తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వీటిని 12 అక్టోబర్ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతిరోజు 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ పద్మావతి అమ్మవార ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం వేడుకగా చేస్తారు. ఇందులో పాలు పెరుగు చందనం కొబ్బరి నీళ్లు తేనె ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాత్రి 7 గంటలకు ఉంజల్ సేవ చేస్తారు. 12 అక్టోబర్ విజయదశమి నాడు రాత్రి 7:45 శ్రీ పద్మావతి అమ్మవారు విశేషమైన గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. నవరాత్రి ఉత్సవాల వల్ల 10 రోజుల పాటు కళ్యాణోత్సవ సేవలను రద్దు చేశారు. 14-11 తేదీలలో లక్ష్మీ పూజ, 12 ఉంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది.